హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అండ్ మస్కిటోస్ కాయిల్ తోటి. మీరు ఎప్పుడైనా వెనిగర్ బేస్ని కలిపి చూసారా అండి? ఈరోజు కనుక చూసారంటే ది బెస్ట్ టిప్ అని ఖచ్చితంగా అనుకుంటారండి. అండ్ సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేస్తానండి. మనకి ఏదైనా జెట్ కాయిల్ మస్కిటో కాయిల్ ఉంటుంది, మస్కిటో కాయిల్ని కొంచెం అయితే తీసుకోండి, ఏదైనా పర్లేదండి. దానిలో వెనిగర్ ఉంటుంది, వెనిగర్ని అయితే వేసేసేయండి. దానిలో డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది, ఆ డిష్ వాషర్ లిక్విడ్ని కూడా కొంచెం అయితే వేసేసేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్ చాలా ఉంటుంది. నేను ఒకసారి ఛానల్ మీరు విజిట్ చేయండి, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. కొంచెం వేసుకుంటే దానిలో కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలండి. మనం ఫస్ట్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అంతా కలిసిపోయేలాగా వాటర్లో అంతా బాగా కలిపేసుకోవాలండి. అండ్ ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత దాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకోవాలండి. స్ప్రే బాటిల్లో పోసేసుకుని దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? ఇలాంటి కింద కిచెన్లో కింద కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, కింద మన కబోర్డ్స్ కింద, దానిపైన కనుక స్ప్రే చేశారంటే మాత్రం మీరు ఇలాంటి చిన్న చిన్న పురుగులు కాక్రోచెస్ అని లేకుండా ఉంటాయండి. అలానే నైట్ కనుక మీరు ఇలా షింక్లో కానీ వాష్ బేసిన్లో కానీ వేసేసి ఒకసారి క్లాత్తో టూట్ చేశారండి, ఇలాంటి చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. అలానే దాని కౌంటర్ మనకి ఇట్లా టాప్ ఉంటుంది కదా, వాష్ బేసిన్ పక్కన కానివ్వండి, కిచెన్లో కానీ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దానిపైన కూడా ఇలా స్ప్రే చేసేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసామంటే షైనింగ్ కూడా ఉంటుందండి. అలానే ఇలాంటి చిన్న చిన్న పురుగులు అనేవి కూడా రాకుండా. ఐ హోప్ ఇటు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.